చూద్దాం. తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ అంశాలపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ హాజరయ్యారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అంశాలు, సమస్యలపై చర్చిస్తున్నారు. అన్ని వర్గాలతో మాట్లాడి సూచనలు ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. బిల్డర్లు, స్థిరాస్తి వ్యాపారులు, ఇతర వర్గాల అభిప్రాయాలను మంత్రులు సేకరించనున్నారు. రిజిస్ట్రేషన్ల సమన్వయంతో పాటు సలహాలు, సూచనలను ఉపసంఘం స్వీకరించనుంది. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ హాజరయ్యారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అంశాలు, సమన్వయాలపై చర్చిస్తున్నారు. అయితే అన్ని వర్గాలతో మాట్లాడి సూచనలు ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. బిల్డర్లు, స్థిరాస్తి వ్యాపారులు, ఇతర వర్గాల అభిప్రాయాలను మంత్రులు సేకరించనున్నారు. రిజిస్ట్రేషన్ల సమస్యలతో పాటు సలహాలు, సూచనలను ఉపసంఘం స్వీకరించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, రిజిస్ట్రేషన్కి సంబంధించిన అంశాలు, సమస్యలపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ అంశాలపై కూడా కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. పూర్తి వివరాలేంటి? ప్రజెంట్ బీఆర్టీ భవన్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంతో ఈ భేటీ కొనసాగుతా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి సందర్భం కావచ్చు, అదేవిధంగా ఈ ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి ఎల్ఆర్ఎస్ సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అదేవిధంగా వ్యవసాయేతరకు సంబంధించినటువంటి ఇష్యూ, ధరణి ఆ ఇష్యూ వచ్చిన తర్వాత మొదటిసారి సబ్ కమిటీ భేటీ అయ్యింది. ఈ భేటీలో మంత్రులు కేటీఆర్, మహమ్మద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్రావు, అదేవిధంగా తలసాని పాల్గొన్నారు. అఫీషియల్స్ అంతా కూడా పాల్గొన్నారు. ఇప్పటికే ఉన్నటువంటి నివేదికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మంత్రులు మొదటగా పరిశీలించడం జరిగింది. తర్వాత అధికారులు దీనికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, దీనికి సంబంధించినటువంటి నివేదికలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మంత్రులకు ఇస్తా ఉన్నారు. ఇక ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ఆయా వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో భేటీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వారి నుంచి నివేదికలు కూడా మంత్రుల కమిటీ తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీటి అన్నిటి తర్వాత పూర్తిస్థాయి నివేదికను రెడీ చేసి సిఎస్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ సీఎం కి నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తా ఉంది. మరి ఈ సబ్ కమిటీ భేటీ ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. దీని తర్వాత మంత్రులు మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయన్నట్టు కూడా సమాచారం ఉంది. మరి ఎలాంటి విషయాలను ప్రజలకు చెప్తారు, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్న విషయం మీద కొంత మరికొద్ది సేపట్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే రైట్, చూసినట్లయితే శేఖర్, ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి సబ్ కమిటీ సమావేశంలో కేవలం రైతులకు సంబంధించిన, సమస్యలకు సంబంధించిన, రిజిస్ట్రేషన్ సంబంధించిన అంశాల గురించి మాత్రమే చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి, లేదంటే అదనంగా ఇంకేదైనా అంశాల గురించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పారు, ల్యాండ్ రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద మాత్రమే ఈ సబ్ కమిటీ నియమించబడింది ప్రభుత్వం చేత. సబ్ కమిటీ కేవలం ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద మాత్రమే చర్చలు జరుపుతుంది, ఆయా వర్గాల నుంచి నివేదికలు తీసుకుంటుంది. ఇప్పటికే ఉన్నటువంటి నివేదికలను పరిశీలిస్తారు. తర్వాత అధికారుల నుంచి సమాచారం తీసుకున్న తర్వాత ఈ ఆయా ప్రతినిధులతో మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి, నివేదికలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రజల్లో వస్తున్నటువంటి సమస్యలు, ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ప్రజలకు ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటి అన్న విషయం మీద కూడా కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సబ్ కమిటీ కేవలం ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీదనే ఏర్పడింది కాబట్టి దాని మీద మాత్రమే వాళ్ళు చర్చలు జరుపుతారు, దాని మీద మాత్రమే మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ శేఖర్.
తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ హాజరయ్యారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అంశాలు, సమస్యలపై చర్చిస్తున్నారు. అన్ని వర్గాలతో మాట్లాడి సూచనలు ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. బిల్డర్లు, స్థిరాస్తి వ్యాపారులు, ఇతర వర్గాల అభిప్రాయాలను మంత్రులు సేకరించనున్నారు. రిజిస్ట్రేషన్ల సమస్యలతో పాటు సలహాలు, సూచనలను ఉపసంఘం స్వీకరించనుంది.